ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ కి మధ్య ఐపీఎల్ 60వ మ్యాచ్ శనివారం రోజున జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో ముంబైకి గెలిచినా ఓడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే వెళ్తూ వెళ్తూ వాళ్లు తమ ప్రస్థానాన్ని గెలుపులతో ముగించాలని చూస్తున్నారు. కానీ కోల్కతా విషయంలో అలా కాదు. ఈ రోజు గెలిస్తే 18 పాయింట్లకి చేరుకుంటారు. ప్లే ఆఫ్స్ కి చేరిన మొదటి జట్టుగా నిలుస్తారు. గత మ్యాచ్ లో కోల్కతా జట్టు లక్నోపై ఏకంగా 98 పరుగుల తేడాతో గెలిచి భారీగా నెట్ రన్ రేట్ ని మెరుగుపరుచుకుంది. వరుసగా గెలుపులు సాధిస్తూ దూకుడుగా కనబడుతోంది కోల్కతా జట్టు. అదే సమయంలో ముంబై జట్టు తన గత మ్యాచ్ లో హైదరాబాద్ పై మంచి విజయాన్ని నమోదు చేసి వారు కూడా మంచి జోష్లో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఎవరూ కూడా తగ్గేదేలే అన్నట్టు ఆడేలా కనబడుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలిస్తే హైదరాబాద్ జట్లకు ఒక నష్టం ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కోల్కతా జట్టు ఈ రోజు గెలిస్తే 18 పాయింట్లకి చేరుకుంటుంది. అంతేకాదు, కోల్కతా చేతిలో మరో రెండు మ్యాచ్లు ఉన్న కారణంగా వారు 20 నుండి 22 పాయింట్లు సాధించే ఛాన్స్ కూడా వారికి ఉంటుంది. అలానే రాజస్థాన్ చేతిలో 3 మ్యాచ్లు ఉన్నాయి. కనుక వారు కూడా 18 నుండి 22 పాయింట్లు సాధించే అవకాశం ఉంటుంది. ఇదే హైదరాబాద్ కి అత్యధికంగా 18 పాయింట్స్, చెన్నైకి పాయింట్స్ సాధించే అవకాశం మాత్రమే ఉంది. మరోవైపు గత మ్యాచ్ లో గుజరాత్ పై ఓడిపోవడంతో చెన్నై జట్టు టాప్ 2కి చేరుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. అన్ని గెలిచినా కూడా వారికి 16 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇటువంటి నేపథ్యంలో కోల్కతా లేదా రాజస్థాన్ ని కిందకు నెట్టి టాప్ 2కి చేరుకునే అవకాశం హైదరాబాద్ కి మాత్రమే ఉంది. అలా జరగాలంటే ఈ రోజు మ్యాచ్ లో కోల్కతా జట్టు ఓడిపోవాలి. తదుపరి మ్యాచ్లలో వారు 1 కంటే ఎక్కువ గెలవకూడదు. అప్పుడు కేకేఆర్ జట్టు 16 నుండి 18 పాయింట్ల దగ్గర ఆగిపోతుంది. అదే సమయంలో హైదరాబాద్ జట్టు మిగతా అన్ని మ్యాచ్లను గెలిచి భారీగా నెట్ రన్ రేట్ ని మెరుగుపరుచుకోవాలి. అప్పుడు ఎస్ఆర్హెచ్ కి టాప్ 2కి చేరుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం రాజస్థాన్, కోల్కతా జట్లు టాప్ 2 స్థానాలను సులభంగా కైవసం చేసుకుంటాయి. మరి ఈ సీజన్ ఐపీఎల్లో టాప్ 4 ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.